శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరటం, సుగ్రీవుడు దేశంలో నలుమూలలా ఉన్నటువంటి కపివీరుల్ని అందరినీ కూడా కిష్కింధా నగరానికి రమ్మని వర్తమానాలు పంపించాడు. ఇప్పుడు శతకోటి ద్వయహరి పరువృతులైతను దంచిరి అతుల వీరులు ధీరోద్ధతులు గజుడు గవయుడు విస్తృతముగా రఘుపతికి తోడు చూపిరిగడకన్. సాటి లేనటువంటి వీరులంతా కూడా సుగ్రీవుడి యొక్క వర్తమానం తీసుకుని వాళ్ళు యుద్ధ సన్నద్ధులై బయలుదేరి వచ్చారు. శత్రువుల్ని ఎదిరించే ఉత్సాహంతో మహావీరులు శూరులు అయినటువంటి గజుడు గవయుడు వీళ్ళిద్దరూ కూడా శతకోటి ద్వయహరి పరివృతులై 200 కోట్ల మంది సైన్యంతో, వీళ్ల సైన్యం ఏమిటి అంటే కోతులే, వానర సమూహం ఇదంతా కూడా, 200 కోట్ల సైన్యంతో గజుడు గవయుడు అనే మహావీరులిద్దరూ కూడా శ్రీరాముడికి తోడుగా నుంచోటానికి ఆయన బయలుదేరి వచ్చేశారు. 60 కోట్ల మంది ఒకళ్ళు ఇద్దరు కాదు, 60 కోట్లు కపివరులు ఉరక జగత్రయము పెళత ఉవ్వెత్తుగనం దరికొన్న ఎట్లు. 60 కోట్ల మంది సైన్యం, ముల్లోకాలు కూడా దద్దరిల్లిపోయేటట్టుగా అలా నడుస్తూ ఉండగా 60 కోట్ల కవివరులు ఉరక జగత్రయము పెరుచ ఉవ్వెత్తుగనందరి కొన్న ఎట్లు నడవగా నెరసి కుముదుడరుగు దించే నృపవరుగనియన్. ఇప్పుడు కుముదుడు అనే ఒక వానరవీరుడు, ఈయన 60 కోట్ల మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. కోటి సహస్రసేన తనుగొల్వగా వానర కోటి కెల్లతా మేటి మహాబలుండు ఇరమిత్రుడు మిత్రసాయుడై తగన్ వీటికి ఉబ్బుగా చెటుల వేగము చిత్రపుచ్చగుచ్చ విస్ఫోటిత దిగ్విభాగుడగుతుంతను దంచే సుషేణుడత్తరిన్. ఇప్పుడు సుషేణుడు, ఈ సుషేణుడు అనే ఈ వానరవీరుడు 1000 కోట్ల మంది వానరవీరులను వెంటబెట్టుకుని కిష్కింధా నగరానికి వచ్చేశాడు. ఇతడు చాలా బలవంతుడు, పరాక్రమవంతుడు, శత్రువుల్ని ఎవరినైనా సరే క్షణాల్లో చంపేసే శక్తి యుక్తి ఉన్నటువంటి వాడు. కణుతింపరాని వానరగణములతో దదిముఖుండు కాకుత్స కులాగ్రనికి ప్రియంబుగ వచ్చే ధరణి భాగము వాహినీచరణ దళితముగన్. లెక్కకు మించినటువంటి ఈ వానర సమూహంతో దదిముఖుడు అనే ఈ వానర వీరుడు భూమంతా దద్దరిల్లేటట్టుగా తన సేనా వాహినంతా కూడా వెంటబెట్టుకుని కిష్కింధా నగరానికి వచ్చేశాడు. శత సహస్ర కోటి సంఖ్యల ఎలువులు గొలువా జాంబవంతుడు. జాంబవంతుడు అంటే ఎలుగుబంట్లకు అన్నింటికీ కూడా రాదు. ఈయన శత సహస్ర కోటి సంఖ్యల ఎలువులు గొలువా కొన్ని 100,000 కోట్లు అంటే అసంఖ్యాకమైనటువంటి ఈ బలాన్ని, 1,00,000 కోట్లు ఎలుగుబంట్లన్నింటినీ కూడా వెంటబెట్టుకున్నటువంటి వాడై జలద నీల ఘోరమూర్తి జాంబవంతుడు అతుల సత్తుడు ఏతెంచే ఆ భూవరు కార్యమునకు భూని. శ్రీరాముడి యొక్క పని నెరవేర్చాలి అనే కోరికతో అశేషమైనటువంటి ఈ ఎలుగులు వీటన్నింటినీ కూడా వెంటబెట్టుకుని జాంబవంతుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. వీళ్లే కాదు,
ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి సైన్యం అంతే. ఇంకా వీళ్లు కాకుండా కొన్ని వేలు లక్షలు కోట్లు కోటాను కోట్ల మంది వానర వీరులు, వీళ్ళందరూ కూడా కిష్కింధా నగరానికి తల్లి వచ్చేశారు. ఆ విధంగా గుమికూడినటువంటి ఈ వానర సమూహం, చాలా పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి, పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, మహావీరులు, గొప్పదైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, భయంకరంగా విహరించేవాళ్ళు. ఇప్పుడు ఈ కిష్కింధా నగరంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే కూతురు మోకే. చెట్ల మీద కానివ్వండి, చెట్లకి కింద కానివ్వండి, కొండ గుహలు కానివ్వండి, కొండల మీద కానివ్వండి, ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా గంతులు వేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ విర్రవీగుతూ ఒకళ్ళని ఒకళ్ళు చూసి మత్తెక్కి సింహనాదాలు చేస్తూ వాళ్లలో వాళ్లే కయానికి సిద్ధమైపోతూ అలా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభనప్పారి అనుంగు తమ్ముడు మహాభాగుండు సౌమిత్రి వేత భయుండై కొలువన్ కపీంద్ర బల సంతానంబులతో ఉద్ధతిన్ శుభలగ్నంబున రాఘవుండు గదలిన్ సుగ్రీవు సహాయ సంప్రభోత్సాహమలర్ప దర్పితరిపు ప్రాలేయ తిగ్మాంసుడై. ఈ సమయంలో సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండగా, అలా వెలుగొందుతూ శ్రీరామచంద్రుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. ఇలా ఈ లక్ష్మణుడు అనుసరించగా సుగ్రీవుడు సహాయంతో, అమితమైనటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి ఈ వానర సేన అంతా కూడా తన వెంట రాగా, దర్పంతో కదలినటువంటి వాడై శ్రీరామచంద్రుడు ఒక శుభముహూర్తంలో రావణాసురుడి మీద దండయాత్రకి బయలుదేరాడు. ఇప్పుడు కిష్కింధా నగరంలో ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఈ కిష్కింధా నగరం నుంచి బయలుదేరి దక్షిణ దిశగా వెళ్లి లంకా నగరాన్ని చేరుకోవాలి. అలా చేరుకుని రావణాసురుడిని సంహరించాలి. అందుకని రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. అలా శ్రీరామచంద్రుడు శత్రువులు అనే మంచుగడ్డలను అత్యంత తేలికగా ఛేదించగలిగినటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రభనొప్పారి అనుంగు తమ్ముడు మహాభాగుండు సౌమిత్రి వేత భయుండై కొలువన్ కపీంద్ర బల సంతానంబుతో ఉద్ధతిన్ శుభలగ్నంబున రాఘవుండు గదలిన్ సుగ్రీవ సహాయ సంప్రభోత్సాహమలర్ప దర్పితరిపు ప్రాలయతిగ్మాంసుడై. ఈ రకంగా శ్రీరామచంద్రుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ హరివీర వాహనులు, ఆ కపిసేన అంతా కూడా ఆ హరివీర వాహినులకన్నిటికి ముఖమై మరుపుతుండు ఆహవదోహలుండమరే అంగజనేల నలాది వీరులు ఉత్సాహము మేర అయ్యే దశం తగు కావలియై సమగ్ర సన్నాహ మహోగ్రతంజనిరి నాక విరోధి వధాభిలాషులై. ఇప్పుడు యుద్ధం చేయటంలో అమితమైన ఉత్సాహం కలిగినటువంటి ఈ వాయునందనుడు, ఆ వానర సేనకి అన్నిటికీ కూడా మార్గదర్శకుడై నాయకత్వం వహించి ముందున నుంచుని ఉన్నాడు. ఆ తర్వాత అంగదుడు, నీరుడు మొదలైనటువంటి ఈ మహాయోధులు, గజుడు, గవయుడు, గవాక్షుడు, సుషేణుడు ఇలాంటి ఈ మహాయోధులంతా కూడా
అన్ని వైపులా నుంచుని సేనకి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. భయం కల్పించే భయం కల్పించే రూపాలతో దేవతల విరోధి స్వర్గ విరోధి అయినటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించాలి అనే కోరికతో ఈ వానర దండు అంతా కూడా కిష్కిందా నగరం నుంచి కదిలి లంకానగరం వైపుగా ప్రయాణం చేస్తోంది. ఇలా ప్రయాణం చేసి అడవి పండ్లు చెరువులు మహావృక్షాలు ఎక్కువగా ఉండే స్థలంలో మధ్య మధ్యలో విడిది వేస్తూ ఉన్నది. ఇంతమంది వానర వీరులు ఎక్కడైనా ఆగాలి అంటే వీళ్ళకి తినటానికి తిండి కావాలి, తాగటానికి నీళ్లు కావాలి. అందుకని ముందుగా మంచి ప్రదేశాన్ని వీళ్లు ఎన్నుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే పండ్లు కాయలు ఎక్కువగా దొరుకుతాయో అక్కడ మాత్రమే విడిది చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి కూడా ఉండేటట్టుగా చూస్తూ ఉన్నారు. ఇలా నీరు ఆహారము పుష్కలంగా దొరికే ప్రాంతంలో మాత్రమే వీళ్లు తాత్కాలికంగా విడిది చేస్తూ అక్కడ వాటన్నింటినీ కూడా సేవిస్తూ మళ్లీ లేచి బయలుదేరి వెడుతూ ఇలా ఈ ప్రయాణము అనేది సాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల పాటు ఈ ప్రయాణము అనేది ఇలాగే సాగింది. ఎందుకని అంటే కిష్కిందా నగరం నుంచి లంకానగరం దగ్గరికి ఆ సముద్ర తీరం దక్షిణ ప్రాంతం దగ్గరికి వచ్చే వరకు కొన్ని వేల యోజనాల దూరం ఉన్నది. అందుకని కొన్ని రోజుల పాటు ఈ ప్రయాణము అనేది అలా సాగింది. అలా సాగి సాగి చివరికి దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడ భయంకరమైనటువంటి సముద్రం కనిపిస్తూ ఉన్నది. అలలు ఊవెత్తునలేస్తూ ఉన్నాయి, పెద్ద ధ్వని చేస్తూ ఉన్నాయి. ఒకవైపున అలలు ఊవెత్తునలేస్తూ బ్రహ్మాండమైనటువంటి భయంకరమైన ధ్వని చేస్తూ ఉన్న సముద్రం, అలాగే రెండో వైపున భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ నుంచున్నటువంటి ఈ వానర సేన, ఇది మళ్లీ ఇంకో సముద్రంలాగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ వానర సేన అంతా కూడా ఈ సముద్రాన్ని దాటి లంకానగరానికి వెళ్లాలి. సముద్రం 100 యోజనాలు దాటాలి అనే విషయం హనుమంతుడు వీళ్ళందరికీ కూడా చెప్పాడు శ్రీరామచంద్రుడికి ముందు. కాబట్టి కపిసేన ముందుకు వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డంగా ఉన్నది ఈ సముద్రం. అటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి చూసి, ఓ సుగ్రీవా, మన బలమును అతి బహుళము, మన వానర సేన సామాన్యమైంది కాదు, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు మన వానర సేన. వననిధియును దుస్తరంబు వానరవర, ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రాన్ని చూద్దాము అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు, మహాసముద్రం ఇది. దాటడానికి వీలు లేకుండా ఉన్నటువంటిది ఈ మహాసముద్రం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వననిది గడచు ఉపాయము, మనకొక్కడి నిశ్చయింపుమా తగుభంగిన్. ఈ సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటో ఒకటి ఆలోచించండి, సముద్రాన్ని ఎలా దాటదామో ఆలోచించండి అన్నాడు. అలా శ్రీరామచంద్రుడు చెప్పగానే అని విచారించునెడ కొందరు అధిపులూచి, ఇలా శ్రీరామచంద్రుడు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వానర వీరులు కొంతమంది రాముడి దగ్గరికి వచ్చి, జలది బలితంపు దెక్కల గడతమనిరి, తెప్పలు కట్టి ఈ తెప్పల మీద మనం సముద్రాన్ని దాటదాము అని కొంతమంది సలహా చెప్పారు. గణపు గలముల సమకట్టి గడతమనిరి కొందరు, కొందరేమో చిన్న చిన్న పడవలు తయారు చేసుకుని ఆ పడవల మీద పడవల మీదుగా ఈ సముద్రాన్ని దాటుదాము అన్నారు. కొంతమంది ఏమో తెప్పలు కట్టుకున్నారు, కొంతమంది ఏమో పడవలు కడదాము అన్నారు. ఇలా తెప్పల మీద పడవల మీద సముద్రాన్ని దాటి పెడదాము అని కొందరు అనేది ఇవన్నీ కూడా విని రఘునందనుండు ఈ మాటలన్నీ కూడా విన్నాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడంటూ ఉన్నాడు,
శ్రీరామచంద్రుడు అల్లననగచ్చు ఇటులని ఏ మాటలు విని చిరునవ్వు వేసి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఓ వానర వీరులారా, మీ చెప్పుటల్ తగిన ఉపాయంబులగున అయిన అగణితంబైన ఈ హరిసైన్యంబలకెల్ల కలములు తెప్పలు వలయు నన్ని సమకట్టుట అరయ శక్యంబు. ఇవయ్యా, మీరు చెప్పిన ఉపాయం అయితే బానే ఉంది. తెప్పలు కట్టుకుని పొడవలు కట్టుకుని మనం ఎక్కడి నుంచి దాటుదాం అన్నారు, అట్లాగే దాటుదాం. కానీ ఇంతమంది వానర వీరులు ఈ సముద్రాన్ని దాటాలి అంటే ఇంతమందికి సరిపోయినటువంటి తెప్పలు గాని పడవలు గాని సమకూర్చడం అనేది ఏమైనా జరిగే పనే? ఇది ఏమైనా సామాన్యమా? కాబట్టి కలములు దెప్పలు వలయనన్ని సమకట్టుటారయ అసఖ్యంబు, ఇదేం జరిగే పని కాదు. శతయోజనం బలపర పైన అంబురాసి కలముల దెప్పల గడుచుతో రిపుకోటి ఎడర్న భయపడి పొడవకున్ని. 100 యోజనాల దూరం ఉన్నటువంటి ఈ సముద్రం, ఇది సామాన్యంగా లేదు. లంకానగరం 100 యోజనాల దూరంలో ఉంది. ఇంత దూరంలో ఉన్నటువంటి ఈ సముద్రాన్ని మనం కేవలము పడవల మీద తెప్పల మీద కనుక దాటగలిగినట్లయితే ఈపాటికే అనేక మంది శత్రువులు ఈ సముద్రాన్ని దాటి ఆ లంకానగరం మీద పడి దాన్ని నాశనం చేసేటయ్యా. కాబట్టి పడవల మీద తెప్పల మీద వెళ్లి మనం లంకానగరం మీద యుద్ధం ప్రకటించడం అనేది జరిగే పని కాదు. ఇంతమందికి మనం అసలు ఈ పడవలు తెప్పలు సిద్ధం చేయలేం. ఒకవేళ సిద్ధం చేసినా అక్కడికి వెళ్ళటం అనేది జరిగే పని కాదు. అది యుగాక అల్పులగు వణిజ్జనముల యోజసురతతికి తెజమగునే. ఇలా పడవల మీద తెప్పల మీద ప్రయాణం చేసి వెళ్లేది ఎవరయ్యా? వర్తకం చేసుకునేవాళ్లు. మనమేమో యుద్ధానికి పోతున్నాం, కాబట్టి మనకి పడవలు తెప్పలు ఎందుకు? కాబట్టి ఇవి మనకి పనికిరావు. కాననాదు మతము కాదు, కాబట్టి ఇది నాకు ఇష్టం లేదు. ఏది కాననాదు మతము కాదు ఇవిదంబు, ఇలా వెళ్ళటం అనేది నాకు ఇష్టం లేదు. నా మనసు నిశ్చయంబు వినుడు మీరు. నేను ఆలోచిస్తున్నది ఇంకోటి ఉంది, ఆ మాట చెప్తాను, మీరంతా కూడా చాలా జాగ్రత్తగా సావధానంగా వినండి. వ్రతము ధరించి ఇష్ట ఉపవాస విధింగొలుతును. నేను నిష్ఠతో ఒక వ్రతాన్ని చేస్తాను, ఉపవాసం చేస్తూ ఆ సముద్రుని ఆరాధన చేస్తాను, సముద్రుని ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను. వ్రతము ధరించి ఇష్ట ఉపవాస విధింగొలుతు సముద్రున్ నాకితడు ప్రసన్నుడై తెరువు నిత్యుడ ఎంతయు గలిగేనేని మేలు. నేను చేసిన ప్రార్థనకి అతడు ప్రసన్నుడై నాకు దావిచ్చాడా, మనం ఈ సముద్రం దాటడానికి అవకాశాన్ని కల్పించాడా? సరే సరే, ఒకవేళ లేదు, ఇతరునిగానందలంచెనేని నన్ను సామాన్యమైనటువంటి మానవుడిగా తలబోసి తాను దోవ గనక ఇవ్వకపోయినట్లయితే, మార్గం గనక చూడకపోయినట్లయితే, అమానుష రోష వేగ దీపిత శరవన్ని నిజ్జలముగ చీల్చద వేల్చద ఒక్క వేల్మిడిన్. ఏమయ్యా, ఓ వనర వీరులారా, నేను ఆహారం తీసుకోకుండా ఉపవాస వ్రతంతో సముద్రుణ్ణి ప్రార్థన చేస్తాను. ఇది చాలా సౌమ్యమైనటువంటి పద్ధతి. ఇలా నేను సముద్రాన్ని ప్రార్థన చేస్తే ఆయన సంతృప్తి చెంది నాకు ప్రసన్నుడై దారి ఇస్తాడు. ఒకవేళ దారి ఇచ్చాడా అంతా శుభంగా జరుగుతుంది. ఒకవేళ ఆయనే గనక ప్రసన్నుడై నాకు మార్గం చూపకపోయినటువంటి పరిస్థితిలో ఈ సాత్వికమైనటువంటి పద్ధతిని వదిలిపెట్టేసి అప్పుడు రాజసమైనటువంటి పద్ధతిని తీసుకుంటాను. అలా తీసుకుని
అమానుష రోష వేగ దీపిత శరవన్ని నిజ్జలము చీల్చెద వేల్చెద ఒక్క వేల్మిడిన్. నా పదునైనటువంటి బాణాలతో, నా బాణాల సామాన్యమైనటువంటివి కావు, నా పదునైనటువంటి మహాశక్తి కలిగినటువంటి ఈ బాణాలతో సముద్రంలో ఉన్నటువంటి జలమంతా కూడా ఇంకింపజేస్తాను. ఈ సముద్రాన్ని కాస్త తుక్క తుక్క ఉడికింపచేస్తాను. వ్రతము ధరించి నిష్ట ఉపవాస విధింగులుతును సముద్రం నాకితడు ప్రసన్నుండై చెరువు నిత్తుట అంతయు గలిగినేని మేలు నన్ను ఇతరునిగా తలంచెనేని అమానుష రోష వేగ దీపిత శరవన్ని నిజ్జల ముగిజీల్చెద ప్రేల్చెద ఒక వేల్మిడి. ఒక్క దెబ్బతో ఈ సముద్రానికి అత్త ఎండబెట్టేస్తాను, లేదా అక్కత అక్కత ఉడికించేట్టుగా చేసేస్తాను, సముద్రానికి అత్త నాశనం చేసేస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు.